జున్ను వండుతున్నానని చెప్పాను కదండి, బెల్లం కోరిసి పక్కన పెట్టేశాను. జున్ను పాలు 3/4 లీటర్ పాలు, ఈ పొదుగుకాడ పాలు అండి. పాల ప్యాకెట్లు అండి, ఇందులో వేసుకుందాం గిన్నెలో. అందులోనే కలుపుతున్నాను. ముప్పై లీటర్ పాలకి 7 ప్యాకెట్లు అండి, 1/2 లీటర్ ప్యాకెట్లు. అంటే పొదుగుకాడ పాలు వేస్తాను ఒక ఆయన, పాలు ఆయన. పాల ప్యాకెట్లు అన్నీ గిన్నెలో వేసేసుకుందాము. 1 చూసారండి ఎంత చక్కగా ఉన్నాయో. 2 3 3/4 లీటర్ పాలండి ఇవి. పాలలో జున్ను పాలు వేసామండి, ఇప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకుందామండి, 1.5 కేజీ బెల్లం కోరానని చెప్పాను కదా, ఇది వేసుకుందాము. మొత్తం వేసేసుకుందామండి. బెల్లం వేసేసానండి, మొత్తం కలిపేసాను. బెల్లం కలిపేసానండి, వడకట్టేసుకుందాము. ఒక డబ్బాలో వేసేసుకుందామండి, బెల్లం కలిపేసాం కదా. ఇందులో వేసామండి ఒక పెద్ద డబ్బాలో, ఒక బాక్స్లో వేస్తున్నాను. యాడికల పొడి మిరియాల పొడినండి వేసుకుందాము. పంచదార మిక్స్ పెట్టాను. కలిపేసుకుందామండి బాగా కలిసి వరకు. అలాగే ఇట్లు కూడా వేసేసుకుంటాను సరిపడా. ఈ శుభ్రంగా కలిసి ఇలా కలిపేసుకుందామండి. జున్ను పెట్టుకుందామండి. దస్తాగిల్లో నీళ్ళు వేసాను, 2-3 చెంబులు వేసానండి నేను. పొయ్యి అంటించుకుందాము. పెట్టేద్దామండి పొయ్యి మీద. వేరే పొయ్యి మీద ఒకటి పెట్టానండి, అంటే 3 ఆటలు వేసాం కదా, 2 ఒక దాంట్లో 1 దాంట్లో పెడదామని. ఒక దాంట్లో పెట్టాను బాక్స్, మూతట్టేసుకుందామండి. ఇది పెద్ద దస్తాగిన్నండి, 2 పెట్టేద్దామని ఇందులోని. దీని మీద కూడా మూత పెట్టేసాము. ఉడకాలండి, చాలాసేపు ఉడికిస్తాను నేనైతే. జున్ను అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మొత్తం 3 జున్నులు అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. జున్ను ఉండేది కదండి 3 బాక్సుల్లో అయిపోయింది, చల్లారిపోయింది.